ఇంకా 3.5 సంవత్సరాల పాటు ఎమ్మెల్సీగా సమయం ఉన్నప్పటికీ ఎందుకు ఈసారి జనగామలో మీరు ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయాలని అనుకుంటారు? ఒకటి దొడ్డి కుమరయ్య లేక చాక లైలమ్మ, ఇవాళ నేను డైరెక్ట్గా ఆ నేమ్ తప్పైనా డిపార్ట్మెంట్ తప్పైనా డెసిగ్నేషన్ తప్పైనా ముక్కు నేలకు రాసి ఎలక్షన్కి రాను. ఇతర పార్టీల నుంచి వచ్చిన వాళ్ళు మొరగకుండా ఉంటారు అని ప్రత్యక్షి పాడేస్తుంది. వీడియోలో ఏం మాట్లాడింది, నేను ఏం ప్రసంగంలో మాట్లాడింది కూడా నాకు క్లారిటీ ఉన్నది. ఎంతమంది అనేది చూడాలని భవిష్యత్తు కూడా ఎందుకంటే కూడా ఇంకెక్కువ ఏమో పదం ఉంటే పోల్చాలి తప్ప అది కాదు. రైతు బంధు అనేది 10 ఎకరాలు 100 ఎకరాలు ఫామ్ హౌస్లు ఉన్న వాళ్ళకు కూడా రైతు బంధు ఇవ్వడం ద్వారా మళ్ళీ అగ్రవర్ణాలు ఆధిపత్య వర్గాలకే లబ్ధి చేకూరుతుంది అనేది విమర్శలు. దయచేసి మౌలి గారు, మీరు పెద్దలు చాలా అనుభవం ఉంది. మీరు ప్రశ్నలను అడిగే ముందు అసలు భూమి ఎవరి చేతిలో ఉన్నదని చెప్పేసి మీరు తెలుసుకున్నట్టు బాగుంటుంది. స్టేషన్ గణపూర్ నుంచి కూడా మీరు రాజయ్యకి టికెట్ ఇవ్వాలి అని మీరు కొంత ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. దాంతో కడియం శ్రీహరి కూడా కొంత ఇబ్బందికి గురవుతున్నారని చర్చ జరుగుతుంది, వాస్తవం కదా? వీళ్ళకి టికెట్ వాళ్ళకి టికెట్ అని చెప్పేసి అడిగేవాడిని కాదు, అవసరం లేదు. బంగారు తెలంగాణ అంటే కొన్ని కుటుంబాలు మాత్రమే బంగారం అయ్యి మిగతా అన్ని కూడా తెలంగాణ రాకముందు అలాగున్నా ఇప్పుడు అలా ఉన్నాయంటే ప్రతిపక్ష నిరుద్యోగులు తప్ప మిగతా వాళ్ళు ఎవరు కాదు. మొన్న ప్రకటించినటువంటి 115 మందితోనే దాదాపుగా మీరు కలిసి ఉంటారు, మాట్లాడుతున్నారు? మాట్లాడి 100% ఖానాపూర్ అభ్యర్థి ఎవరు చెప్పగలుగుతారు? జాన్సన్. ఎన్నిసార్లు కలిసి ఉంటారు సార్? ఇవన్నీ జాన్సన్ గారు. నేను పార్టీ ప్రధాన కార్యదర్శిగా నా 3 జిల్లాల్లో ఎక్కువ మందిని కలిసి ఉంటాను. మైనంపల్లి విషయం పార్టీకి ఏ మేర నష్టం చేస్తున్నారు? ఏం నష్టం చేయదు. మీరు ముఖ్యంగా గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలో మీరు తిరుగుతూ ఉంటే ఇచ్చినటువంటి హామీలలో ఒక నిరుద్యోగ వృద్ధికి సంబంధించి ఇచ్చారు. నేను ఎక్కడ కూడా హామీ ఇవ్వలేదు, మీరు మేనిఫెస్టోలో నేను పెట్టలేదు. ఓటమి భయంతోనే 2 చోట్ల పోటీకి దిగుతున్నారండి. వాళ్ళు మాట్లాడే మాటలకు అర్థం లేదు, పద్ధతి లేదు. జనగామలో నాకు టికెట్ రాకుండా కుట్ర జరుగుతోంది, పల్లా రాజేశ్వర రెడ్డి కుట్ర చేస్తున్నారు అని చెప్పి యాదగిరి రెడ్డి అంటున్నారు, కన్నీరు పెట్టుకుంటున్నారు. ఇలా కుట్రలు చేసేది ముఖ్యమంత్రి కేసీఆర్ గారి దగ్గర ఎవరు చెప్పు మాటలు ఆయన వినరు.